ఇవాళ్లతో 27వ రోజుకు చేరుకుంది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్నం నుంచి 24 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు కార్మికులు. నిన్న సకల జనుల సమర భేరిలో కరీంనగర్ కు చెందిన కార్మికుడు బాబు చనిపోవడంతో కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని సకల జన భేరి సభ తీర్మానించింది. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికులకు మద్దతుగా ప్రజాసంఘాలు, విపక్ష నేతలు హాజరై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. సమ్మె చేస్తున్న కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిద్దామని, అప్పటి వరకు కార్మికులకు అండగా ఉంటామని నేతలు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటలకే సభ ముగించారు. ఆర్టీసీపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం జీవోని వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక కూడా కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు పలకాలని అన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలన్నారు రేవంత్. నిన్న హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించిన సకల జనుల సమర భేరిలో విషాదం చోటు చేసుకుంది. నేతలు, కార్మిక సంఘాల నాయకులు ప్రసంగాలు చేస్తున్న సమయంలోనే కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు గుండెపోటుతో కుప్పకూలాడు. తోటి కార్మికులు బాబును వెంటనే ఆ సమీపంలోని ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. ఇంత ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. బాబు స్వగ్రామం ఆరేపల్లిలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు గుండెలు అవసేలా రోధిస్తున్నారు. ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలతో తమలో కసి పెరిగిందన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఖచ్చితంగా నిర్ణీత సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశమంతా సంస్థలు ప్రైవేటు పరమవుతుంటే ఏపీలో దానికి భిన్నంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని గుర్తు చేశారు మంత్రి పేర్ని నాని. ఇవాళ విజయనగరంలో గవర్నర్ విశ్వభూషణ్ పర్యటించనున్నారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో పర్యటిస్తారు. గిరిజన వసతి గృహాలు, కళాశాలలు సందర్శించనున్నారు. గిరిజనుల విద్యార్థినులతో కలిసి భోజనం చేయనున్నారు గవర్నర్ విశ్వభూషణ్. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మ ఒడి పథకానికి నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు, కృష్ణా గోదావరి కాల్వల క్లీనింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డుల ఏర్పాటు, చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇళ్లు క్రమబద్ధీకరించనుంది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో 395 లైన్మెన్ పోస్టులు, హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష నాయకులు చేసే పొలిటికల్ కామెంట్స్కు మంత్రులు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు వైఎస్ జగన్. ప్రతిపక్షం పద్ధతి మార్చుకోకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోనే ఎండగట్టాలన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు. ఆయా జిల్లాల్లోని సమస్యలను స్థానిక నేతలతో చర్చించి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇకపై వారంలో 2 రోజులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని మంత్రులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్లో ఇసుక వారోత్సవాల నిర్వహణ సిగ్గుచేటని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు కాదు, ఇసుకాసురుల భరత పట్టే వారోత్సవాలు జరపాలని చెప్పారు. ఊరికు వైసీపీ ఇసుకాసురుడు తయారయ్యాడని దుయ్యబట్టారు. ఏపీ సీఎం జగన్ ఏసీ రూముల్లో కూర్చొని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ఇసుక కొరతపై గుంటూరులో ఒకరోజు దీక్ష చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక సమస్యపై గడమెత్తుతామన్నారు లోకేష్. టీడీపీ నేత నారా లోకేష్ ఒకరోజు దీక్షపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డైటింగ్ కోసమే లోకేష్ దీక్ష చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అంటే ఇది న్యాయమా అని ప్రశ్నించారు లోకేష్. గురించి మాట్లాడుతున్నావు, నీ కొడుకు ఎలాగ గతంలో దోపిడీ చేసుకున్నాడో ఆయన యొక్క శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు ఆయన డైటింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక దీక్ష పెట్టాడు. గతంలో కూడా తెలుగుదేశం సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఒక నలుగురు మనకు హోదా రాదు, ఇంకొకటి రాదు, మన ఆరోగ్యం సవరించుకోవడం కోసం మనం కొద్ది రోజులు కొద్దిసేపు దీక్షలో కూర్చున్నామన్నటువంటి మాట లోకేష్ సన్నిహితుడైనటువంటి పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారు అన్న మాట వాస్తవమా కాదా ఒకసారి చూడండి. ఆ రకమైన చిత్తశుద్ధి ఉంది. నేను ఇక్కడ ధర్నా కూర్చున్న దీక్ష చేస్తుంటే వైకాపాకి చెందిన నాయకులు నా పైన ఆరోపణలు చేస్తారు. తిన్నాను అరగలేదు గనక దీక్ష చేస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చారు. అయ్యా మీకు కనీసం సిగ్గుందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నాను. రాజధాని పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుందని ఏపీ మంత్రి బొత్స ఆరోపించారు. అన్ని తాత్కాలిక భవనాలు కట్టి చదరపు అడుగుకి 10,000 రూపాయలు ఎందుకు ఖర్చు చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే 3 నెలల ముందు 40,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు బొత్స. గుంటూరు జిల్లా గోరంటలో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వరరావు కుటుంబాన్ని సిపిఐ నేత రామకృష్ణ పరామర్శించారు. ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు రామకృష్ణ. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులను కాపలా పెట్టి రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుక సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా పోరాడాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలోని అన్ని రాజకీయ పక్షాల అగ్రనేతలకు ఫోన్లు చేశారు పవన్. దీనిపై చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చిస్తామని కాంగ్రెస్, వామపక్షాలు, లోక్సత్తా, బీఎస్పీ నేతలు తెలిపారు. నవంబర్ 3న విశాఖపట్నంలో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్కి సంఘీభావం ప్రకటించాలని కోరారు పవన్. ఇసుక సమస్య పరిష్కారానికి జనసేన నిర్వహిస్తున్న సభలో బీజేపీ పాల్గొనాల్సిన అవసరం లేదన్నారు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇసుక నిరసనలు పవన్ వేదికను తాము పంచుకోబోమన్నారు. ఇసుక సమస్యపై మొదటి నుండి పోరాడుతుంది బీజేపీ అని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు సంఘీభావం కాదన్నారు విష్ణువర్ధన్. ఇసుక పాలసీకి వ్యతిరేకంగా నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద భవన నిర్మాణ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. పెన్నా నదిలో నుంచి బస్తాల్లో ఇసుకను తీసుకొచ్చి తక్కెడలో కేజీ ఇసుకను 50 రూపాయలకు, 2 పిడికిలు ఇసుకను 10 రూపాయలకు అమ్ముతూ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతోంది. నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారాలు కల్పించారు. ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ చర్చలు జరిపారు. పార్టీ మారుద్దంటూ వంశీకి వివరించారు. అయితే టీడీపీ నాయకుల బుజ్జగింపులపై ఇంకా స్పష్టత రానట్లే తెలుస్తోంది.
వంశీతో భేటీ వివరాలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ కేశినేని నాని. ప్రస్తుతం గన్నవరం రాజకీయం హాట్ హాట్ గా మారింది. వంశీ ఏ పార్టీలోకి వెళ్తాడనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రులను కలిశారు. స్కైవేల నిర్మాణ రంగానికి రక్షణ భూములను బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. బేగంపేట ఎయిర్పోర్ట్ భవనాలను వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ను కోరారు. తెలంగాణ శానిటేషన్ హబ్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని విన్నవించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఛాంబర్లో సైదిరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. హుజూర్ నగర్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. మంచిర్యాలలో డెంగ్యూ వ్యాధితో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈద సోని అనే మహిళ చనిపోయింది. మగపిల్లవాడికి జన్మనిచ్చిన 24 గంటల్లోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఇప్పటికే డెంగ్యూతో సోనా భర్త, తాత, కుమార్తె కూడా చనిపోయారు. 15 రోజుల్లో ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోని భర్త గుడిమల్ల రాజగట్టు ఈ నెల 16 డెంగ్యూతో కరీంనగర్లో చనిపోయారు. ఇంటి ఆలనా పాలనా చూసుకునే పెద్ద చనిపోవడంతో 5వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే ఈ నెల 20న రాజగట్టు తాత లింగయ్య కూడా డెంగ్యూతోనే చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకోకుండానే రాజగట్టు 6 కుమార్తె శ్రీవర్షిని కూడా డెంగ్యూ బారిన పడింది. దీపావళి రోజే ఆ చిన్నారి కన్ను మూయడంతో తల్లడిల్లింది ఆ కుటుంబం. ఆ విషయం జీర్ణించుకునేలోపే రాజగట్టు భార్య సోన తాజాగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డెంగ్యూ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఒకే కుటుంబంలో 4 చనిపోవడంతో మంచిర్యాల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధ దంపతుల సజీవ దహనమైన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న కొడుకే తల్లిదండ్రులను మంచంలో వేసి కిరోసిన్ పోసి కాల్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో కొడుకు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు సైతం వెల్లడించారు. నెక్కొండ మండలం మడిపల్లి తండాకు చెందిన భూక్య దస్రు, బాజు దంపతులకు 2 కుమారులు కేతురాం, వీరన్న, కూతురు బద్రి ఉన్నారు. దస్రు తనకున్న 10 ఎకరాల భూమిని 2 కొడుకులకు 4 ఎకరాల చొప్పున పంచిచ్చాడు. 2 ఎకరాలను తాను సాగు చేసుకుంటున్నాడు. భూ పంపిణీలో తనకు 1/2 ఎకరం తక్కువగా వచ్చిందని పెద్ద కొడుకు కేతురాం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. చిన్న కొడుకు వీరన్న భూమిని కొన్నేండ్ల క్రితం అతని సోదరి బద్రికి విక్రయించాడు.